నా పేరు గంగాధరం సార్. నిర్ణపల్లి గ్రామము, పెద్దపల్లి మండలం, చిత్తూరు జిల్లా. సార్ నేను దళిత పక్కన భూములు అంత ఆక్రంగా దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారు సార్. అందులో నా భూమిని కూడా వారు ఆక్రమించుకోవడం జరిగింది సార్. నేను ఈ విషయమై పెద్దపల్లి అని ఎంఆర్ఓ సార్కి అర్జీ పెడితే, సారు రికార్డులన్నీ నీకే ఉన్నాయి, నువ్వు సర్వే కట్టు, నీ భూమి ఎంత ఉంది అంత కొలిచిస్తాము అని చెప్పినారు సార్. ఆ విధంగానే నేను సర్వే కడితే ఆ రోజు ఎంఆర్ఓ సార్ పోలీస్ సార్ వాళ్ళని కూడా పిలుచుకోవడం జరిగింది సార్. ఎంఆర్ఓ సారు తర్వాత సర్వేరు పోలీసు సార్ అందరూ వెళ్ళి భూమి దగ్గరికి వెళ్ళి సర్వే చేయడానికి వెళితే సార్ నేను మా అమ్మ మిత్రే సార్ మేము ఉండేది, మాకు ఇంకా అన్నదమ్ములు కూడా ఎవరు లేరు సార్. మేమిద్దరు ఉంటే సర్వే చేయడానికి అక్కడికి వెళ్ళి మా భూమి దగ్గర ఉంటే ఈ గట్టప్ప తర్వాత అతని కుటుంబ సభ్యులు మొత్తం 11 మంది ఒకేసారి నా పైన దౌర్జన్యం చేసి నన్ను కొట్టడం జరిగింది సార్. కొట్టి గాయపరిచినారు. అక్కడికి ఒక పోలీస్ సారే వచ్చారు సార్. ఆ రోజు సార్ లేకుండా అంటే ఆ రోజు నన్ను సంపేసింది సార్. సార్ వల్ల నేను ప్రాణాలతో బయటపడినాను. తర్వాత వచ్చి కత్తులు తెచ్చుకొచ్చి ఇక రోడ్ల పైన ఏమన్నా పాత అంటే కూడా చంపేస్తామని బెదిరిస్తున్నాను సార్. దీంతో నేను మా అమ్మ సార్ బయటడు వాళ్ళకి. తర్వాత ఇతను నా భూమి కాకుండా మా గ్రామంలోని ప్రభుత్వం వారు అంగన్వాడీకి కేటాయించిన స్థలాన్ని కూడా ఆక్రమించుకొని అక్కడ బిల్డింగ్ కట్టుకుంటే బిల్డింగ్ కూడా అడ్డం పోయినాను సార్. తర్వాత మొన్న రీసెంట్గా మా ఊర్లో మళ్ళీ వేరే వాళ్ళ మీదకి పోయి వాళ్ళు బీసీలు కానీ రికార్డులన్నీ కూడా వెంకటరమణ అనే అతనికే ఉన్నాయి సార్. వాళ్ళని కూడా తీవ్రంగా గాయపరిచినారు. తర్వాత ఇతను దళితుడు అని చెప్పుకొని మా గ్రామంలో అనేక అందరినీ బెదిరిస్తున్నారు సార్. ఎక్కడన్నా కానీ కనిపిస్తే చంపేస్తాము, నువ్వు భూమి దగ్గరికి వస్తే నీ తల్లి ఎత్తేస్తాము అని నన్ను బెదిరించినారు సార్. ఇతని పైన నాకు ప్రాణహాని ఉంది. పోలీస్ సార్ వాళ్ళు ఇతని పైన కఠిన చర్యలు తీసుకొని నా భూమిని నాకు రక్షణ కల్పించడం కల్పించవలసిందిగా కోరుచున్నాను సార్.